హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ కోరాడవాసు, జానపద కళాకారుణ్ణి. ఇప్పటి వరకు మన గావు పందిరిలో గావు పందిరి వేసిన తర్వాత పందిరికి ఏం కడతారో మీకు తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. అరటికెలు కడతారు, కొబ్బరి బొండాలు కడతారు, పువ్వులు కడతారు, అరటి పువ్వులు కడతారు, కొబ్బరి పువ్వులు కడతారు, ఇంకా చీరలు, కోకలు, డ్రెస్సులు, డబ్బులు, సందుకు డబ్బులు కడతారండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో. అవి కూడా రాబోయే వీడియోలో చూపెడతాను. కానీ ఇప్పుడు మాత్రం నేను ఒక్క విషయం చెప్పిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు కన్ఫామ్గా. అదేంటో చెప్పరా అంటారా? చెప్తుంది, అక్కడికే వస్తున్నాను. ఒక పందిరికి గంగాదేవి ఆ దేవత, ఆ పందిరికి, అటువంటి గంగాదేవి పందిరికి మీరు గావు పందిరికి బీర్ బాటిల్ కట్టి ఎప్పుడైనా మీరు చూసారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. బీర్ బాటిల్ ఒకటే కాదు, బీరు, కళ్ళు, కురుకురే ప్యాకెట్లు, పాంట, మన తోతాం కదా పాంట డ్రింక్ బాటిల్, స్ప్రైటు, తాటికొల్లు, అది చూసేసరికి నాకైతే మతి పోయిందండి. నేను ఇంచుమించు ఒక 8-9 సంవత్సరాలు నాకు తెలిసి నేను ప్రోగ్రాంకి వెళ్తున్నాను, కానీ ఇటువంటి విచిత్రం ఎక్కడ చూడలే నేను. ఇది ఎక్కడ జరిగిందంటారా? విజయనగరం జిల్లా వ్యాపాడ మండలం కొమ్మపల్లి గ్రామంలోనైతే సంవత్సరం క్రితం మేము గావుకి వెళ్ళి అవి కూడా చిత్రీకరించిన ఆ ఫోటోలు తీయడం జరిగింది. ఆ ఫోటోలు నా పాత మొబైల్లో నేను స్టోర్ చేసుకున్నాను. ఎందుకు? జనానికి ఎప్పటికైనా చూపెడదాం, మన యూట్యూబ్ ఛానల్లో పెడదాం, అందరూ చూస్తారు కదా. మరి మీరు చూసే ఉంటారు, కొంతమంది చూసే ఉంటారు మరి బీర్ బాటిల్ కట్టడం. కానీ చాలామంది అయితే తెలియదు, మా ఏరియాలో అసలు పూర్తి మా ఏరియాలు పెట్టరు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే కదండి. ఆ ఫోటోలు మనం చూసేద్దామనండి, ఓకేనా? ఓవరాల్గా ఇది పందిరి అండి, ఆ గ్రామం పందిరి. ఇదైతే గంగాదేవిది, ఇదిగోండి భూమ్ బీర్ అండి. ఇది కబూమ్ బీర్. ఇది నేను అడిగాను ఎందుకు ఇలా కట్టారంటే అది అలా ఆనవాయిదంట. అదిగోండి పందిరికి కట్టారు చూడండి మీరు పురుకోస్తాలతో. ఇదిగోండి ఇది ప్యారలెస్ కురుకురు ప్యాకెట్ అండి, 5 రూపాయల ప్యాకెట్లు ఎన్ని కట్టారు చూడండి, పక్కన అరిసెలు ఉన్నాయి. ఇదిగోండి ఇది స్ప్రైట్ అండి, అది ఒక పచ్చ బాటిల్ కనబడుతుందా, స్ప్రైట్ అది. ఇదిగోండి ఫాంటా స్ప్రైట్, ఇంక మన వాళ్ళతో మామూలుగా ఉండదు. ఇదిగోండి ఫాంటా అరిసెలు. ఇప్పుడు తాటికొల్లు, మల్లెపూల కనబడుతుంది తెల్లగా, అది తాటికొల్లు, ఓకేనా? ఇటువంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను పెడతాను. మన వీడియో కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.